नमस्ते अंडी इंदूस क्रिएटिव टॉक्स की स्वागत फर्स्ट टाइम गनक चैनल विजिट चेसिनट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडी पक्कन उन्न बेल आइकॉन कूडा एक्टिवेट चेसुकोंडी नी मीद नीकु उन्न नम्मकं पेरुगुतुन्नप्पुडु नी समर्थत कूडा पेरुगुतुंदी। శారీరకంగా వచ్చే అందం ఈ రోజున ఉంటే రేపు పోవచ్చు। వ్యక్తిత్వం ద్వారా మన చుట్టూ ఏర్పర్చుకున్న ఆకర్షణ జీవితాంతం ఉంటుంది। నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు, కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది। అన్ని విషయాల్లో నిరాశ చెందకుండా ఆశతో జీవించడం మంచిది। మీలో మీరు ఆనందంగా ప్రశాంతంగా ఇంకా ఆహ్లాదంగా ఉండడం అనేది బయట పరిస్థితులపైన ఆధారపడితే అప్పుడు మీ ఉనికి యాదృచ్ఛికంగా మారుతుంది। గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు, కానీ వర్షంలో తడిసిపోకుండా రక్షణ ఇస్తుంది। అలాగే ఆత్మవిశ్వాసం విజయాన్ని తెచ్చిపెట్టకపోవచ్చు, కానీ విజయపదంలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించేలా శక్తినిస్తుంది। మాటలకు చేతలకు తేడా ఉన్నదంటే మనసులో ఏదో స్వార్థం ఉన్నట్లే। జీవితంలో అన్ని ఆశలు అడియాసలైనప్పుడు మన ముందు భవిష్యత్తు అలానే స్థానుగా ఉంటుంది। మనిషి సాధించిన విజయాలు సమాజానికి ఉపయోగపడితే అవి నిజమైన విజయాలు। ఆపదలకు ప్రతిక్రియను ముందుగానే ఆలోచించాలి। ఇల్లు తగలబడుతున్నప్పుడు బావి తవ్వడానికి ప్రయత్నించడం తెలివి తక్కువ పని। ఇంటిలో శాంతి నెలకొల్పాలనుకున్నప్పుడు పక్కింటి తలుపులను బాది ప్రయోజనం లేదు। అందరినీ అన్ని వేళలా సంతృప్తి పరచాలంటే ఓటమి తప్పదు। నువ్వు ఎప్పుడైతే అన్నీ కోల్పోతున్నా కూడా బాధ భయం కోపం లేకుండా ఉంటావో ఆ రోజు నువ్వు నిజంగా జీవిస్తున్నట్లు। నీ ఆనందాన్ని పంచుకునే వారికంటే నీ బాధను పంచుకునే వారికే ఎక్కువ విలువ ఇవ్వు। ఒకరిని అభిమానించడంలో తప్పు లేదు, కానీ తను ఏం చేసినా మూర్ఖంగా సమర్థించడం తప్పు। ఎప్పుడు ఎవరితోనూ పోల్చుకోవద్దు, మీ గొప్ప మీకు తెలియకపోవచ్చు, ఎదుటివారు గుర్తిస్తారు। సూర్యుడు భలే వెలుగునిస్తాడు అనుకుంటాం, చీకటి పడేసరికి చంద్రుడే దిక్కు కదా। అలాగే ఎవరి అవసరం ఎప్పుడు ఉంటుందో ఎవరికి తెలుసు, ఆ అవసరపడే వ్యక్తి మీరేనేమో ఎదురు చూడండి। దేవుడు నిన్ను కాపాడడానికే కొంతమందిని నీ జీవితంలో నుండి తప్పిస్తాడు, అలాంటి వారి కోసం పరుగులు పెట్టవద్దు, అంతా మన మంచికే అనుకోవడమే। మనిషి ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండకూడదు, ఉంటే పనికిరాని ఆలోచనలు వచ్చి అజ్ఞానిగా మారిపోతారు। నీ బాధల నుండి నువ్వు ఎలా బయటపడాలో ఆలోచించు, కానీ వాటిని ఇతరులను చెప్పడానికి కాదు, ఎందుకంటే ఒకరి బాధలు వేరే వాళ్ళు తీర్చరు। మనిషి తప్పు చేయడం సహజం, కానీ చేసిన తప్పును తెలుసుకునే మానసిక పరిజ్ఞానం లేకపోవడమే తప్పు। తన తప్పును సరిదిద్దుకునేవాడు ఉత్తమ పౌరుడు। ఇతరుల గురించి నీకు చెప్పేవారు నీ గురించి కూడా ఇతరులకు చెబుతారు। గ్యారంటీ లేని జీవితానికి కోపం అహంకారం అసూయ ఎందుకు,
బ్రతికిన నాలుగు రోజులు నలుగురితో బ్రతకాలి, పోయేటప్పుడు డబ్బు హోదా ఇవేమీ మనతో రావు. మనసు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. మనసు ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తక్కువగా ఆలోచించు, భవిష్యత్తును ఎక్కువగా ప్రేమించు. ఇప్పటి రోజుల్లో ఒంటరిగా ఉండటమే మంచిది, ఎందుకంటే ఎవరితో ఏం మాట్లాడినా ఏదో ఒక తప్పు వెతుక్కుంటూనే ఉంటారు. మనం మంచిగా మాట్లాడినా ఎదుటివారికి చెడుగానే అర్థమవుతుంది. జీవితం మీద ఆశతో కాదు కసితో కోపంతో బ్రతకాలి. ఇక్కడ అంటే యుద్ధం చేయాల్సి పోరాడాలి. భయపడినా బాధపడినా మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుండి దూరంగా విసిరిపారేస్తుంది. అవసరం ఉన్నంత వరకే మర్యాదలు, ఎదురు ప్రశ్నలు వేయనంత వరకే గౌరవాలు, అవసరం తీరిపోయాక అవమానాలు అవహేళనలు, ఎదురు ప్రశ్నలు వేస్తే మన గుండెకే ఎదురు దెబ్బలు. ఇది ఇప్పటి మనుషుల తీరు. మన జీవితంలో స్వార్థం లేకుండా మన కోసం ఆలోచించేవారు ఒకరైనా ఉంటారు, అలాంటి వారిని దూరం చేసుకోవడం నిజంగా దౌర్భాగ్యం. ప్రపంచంలో ఏ అమ్మాయి గురించి అయినా పూర్తిగా తెలియనిదే తన క్యారెక్టర్ గురించి చెడుగా మాట్లాడే అర్హత ఎవరికీ లేదు. తన ఈ లోకంలో లేకున్నా చెయ్యని తప్పుకు కూడా శిక్ష అనుభవిస్తూనే ఉంటుంది. మన కంటితో చూడనివి, మన చెవితో వినని విషయాలను నమ్మొద్దు. అలాగే వాటిని ఇతరులతో పంచుకోవద్దు, ఎందుకంటే అసూయపరులు చెప్పే అబద్ధాల వల్ల అనుబంధాలు చచ్చిపోతాయి. మనిషికి కావాల్సింది నేర్పు, మనసుకు కావాల్సింది ఓర్పు, జీవితానికి కావాల్సింది కూర్పు, బాధల్లో కావాల్సింది ఓదార్పు, ప్రతి జీవితానికి కావాల్సింది మార్పు. నీ దగ్గర గనక డబ్బులు ఉంటే పంచు, మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ ప్రేమను పంచకు. మళ్ళీ సంపాదించుకోవడానికి నీకు మనసు పెదాలపై నవ్వు రెండూ ఉండవు. వారి అవసరాలు తీరాక విసిరిపారేస్తారు నీవు పంచిన ప్రేమని కొందరు మాత్రమే అనుకోండి. చేయలేమని కొన్నిటిని, కష్టమైనవని మరికొన్ని పనులను, చిన్న పనులని ఇంకొన్నిటిని వదిలేస్తే చివరికి ఏం చేయని చేతగాని వారిగా మిగిలిపోతాము. మనిషి సాధించిన విజయాలు సమాజానికి ఉపయోగపడితే అవి నిజమైన విజయాలు. చేసిన తప్పు ఎంత పెద్దదైనా నిజాయితీగా ఒప్పుకోవడం నేర్చుకో. ఇచ్చిన మాట ఎంత చిన్నదైనా నిలబెట్టుకోవడం నేర్చుకో. అర్థం కాకపోతే మరోసారి అడిగి తెలుసుకో. తప్పులేదు, తప్పుగా అర్థం చేసుకుని అపార్థం చేసుకుంటే మాత్రం నీకు అండగా నిలబడేవాళ్లే కాదు, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఎవ్వరూ ఉండరు. ప్రాణం ఉన్నంత వరకు మట్టి మన కాళ్ళ క్రింద, ప్రాణం పోయాక మనతో రాదు. మట్టి మన శరీరం మీద ఉంటుంది. సంపాదించింది ఏదీ కూడా మనది కాదు, ఒక మంచితనం, పుణ్యం, సాటి మనిషి ప్రేమాభిమానాలు తప్ప. ధైర్యం ఉన్నవాడే దారి వెతుకుతాడు, ధైర్యం లేనివాడు లాజిక్ వెతుకుతాడు. జ్ఞాపకాలు చాలా గమ్మత్తైనవి. కొన్నిసార్లు వద్దన్నా వదలకుండా ఆనందాన్ని ఇస్తాయి, ఇంకొన్నిసార్లు వెంటబడి మరీ కంటతడి పెట్టిస్తాయి. జీవితంలో కొన్ని జ్ఞాపకాలను మర్చిపోతే గానీ బ్రతకలేము, కొన్ని గాయాలను గుర్తుంచుకుంటేనే గానీ ఎదగలేము. బాగుండటం అంటే బాధలు లేకుండా ఉండటం కాదు. మనకు ఎన్ని బాధలున్నా అవి చెప్పుకోవడానికి మనకంటూ కొందరిని సంపాదించుకోవటం.
అద్దె కట్టేటప్పుడు సొంతింటి విలువ, ఆకలేసినప్పుడు అన్నం విలువ, జాబ్ లేనప్పుడు దూరమైనప్పుడు పైసల విలువ, విడిపోయినప్పుడు ప్రేమ విలువ, మనిషి విలువ, జాగ్రత్త లేనప్పుడు జీవితం విలువ తెలుస్తుంది। అవసరం తీరాక ముఖం తిప్పుకుంటున్నారు, కానీ రేపు మళ్ళీ అవసరం పడితే ముఖాలు ఎలా చూపెడతారు? మనిషి బ్రతికి ఉన్నంత కాలం మనిషికి మనిషి అవసరం ఉంటుంది। కొంచెం బుర్రలు వాడండి, అవసరం ఉన్నప్పుడు లేనప్పుడు ఒకేలాగా ఉండడం నేర్చుకోండి। ఇతరులు నీపై నమ్మకం ఉంచుకుంటే ముందు నీపై ఎదుటి వారికి నమ్మకం పెంచుకునేలా జీవించు। ఆవేశంగా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, ఆనందంగా ఉన్నప్పుడు ఆలోచించకుండా మాట ఇవ్వడం చాలా ప్రమాదకరం। మంచి వారితో స్నేహం ఉదయపు ఎండలా పెరుగుతుంది, చెడ్డవారితో స్నేహం సాయంత్రపు ఎండలా తరిగిపోతుంది। ఒక్కసారి నవ్వుతూ చూడు, ప్రపంచంలో ఉండే అందాలన్నీ నీ సొంతమవుతాయి, కానీ తడిసిన కనురెప్పలతో చూసే అద్దం కూడా మసకబారిపోతుంది। ధీరులు అంటే ప్రపంచాన్ని జయించిన వారు కాదు, తన మనసును జయించిన వారే నిజమైన ధీరులు। కంటిచూపు లేనివాడు గ్రుడ్డివాడు కాదు, తన తప్పులను తెలుసుకోకుండా ఉంటున్నాడే వాడే నిజమైన గ్రుడ్డివాడు। మనమేంటో ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు। ఒంటరిగా ఉన్నప్పుడు మనల్ని ప్రశ్నించే వ్యక్తి మనలోనే ఉంటాడు, దానికి సమాధానం చెప్పుకునేలా నీ ప్రవర్తన ఉంటే చాలు, తప్పో ఒప్పో నీకు తెలిస్తే చాలు। కోపం వల్ల అవివేకం కలుగును, అవివేకం వలన మరుపు, మరుపు వల్ల బుద్ధి నశించడం, బుద్ధి నాశనం వల్ల తానే నశించడం జరుగుతుంది। జీవితంలో ఎప్పుడూ కూడా ఈ రెండు విషయాలను గుర్తుపెట్టుకో, ఏడిస్తే కన్నీళ్లు రాలుతాయి, కానీ నవ్వితే పళ్ళు రాలవు, అందుకే ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండండి। ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి। ఎందుకు అలా అడుగుతున్నాను అంటే, ఇలా మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, అండ్ దీంతో పాటు మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఫేస్బుక్ అండ్ వాట్సాప్లో ఈ లింక్ని షేర్ చేయండి। అండ్ షేర్ చేయడంతో పాటు ఇంకా చాలామంది నా ఛానల్ని చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది, నేను ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయగలను। సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనున్న గంట ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి। సైనింగ్ ఆఫ్, ఇందూస్ క్రియేటివ్ టాక్స్।